వెల్కమ్ టు బినైన్ న్యూస్. నిజం మాయిజం. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎంఆర్ఓకు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షులు దున్న సత్యనారాయణ మరియు టేకమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ, కరోనా వైరస్ ను నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ అధికారులు రాజకీయ నేతల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది కరోనా వైరస్ బారిన పడి మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తాళ్లరేవు సిహెచ్సి హాస్పిటల్ నందు 5 డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, కరోనా వైరస్ తో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించడానికి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు అందజేయాలని, అలాగే కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా గత నెల క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తాళ్లరేవు మండలం నందు కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్మిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని, కాబట్టి ఇకనైనా ప్రభుత్వ నేతలు అధికారులు స్పందించి తాళ్లరేవు నందు కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి వారపు వీరబాబు, మాజీ సర్పంచ్ వాషం శెట్టి శ్రీను, దయ్యాల జాని, నడింపల్లి సుబ్బరాజు, దాసరి వేణుగోపాలరావు, వీరబాబు మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలో చాలా విఫలమైంది. ఎందుకంటే చాలా కరోనా చాలా ఎప్పుడు విజృంభిస్తున్న కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మరి ఈ విషయంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరిని చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2 నెలల నుంచి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి బయటికి రాలేని పరిస్థితుల్లో కనీసం వాళ్ళకు ఉపాధి లేకుండా పోయినప్పుడు కనీసం వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వలేదు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏదో బియ్యం ఇచ్చి మొక్కుబడి తీర్చుకుంటుంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధి కోల్పోయిన ప్రజలకు ఏ విధమైన ఆర్థిక సహాయం అందించట్లేదు. వాళ్ళకి 15,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా మృతులు దహన సంస్కారాల నిమిత్తం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ఇస్తామని ప్రకటించిన డబ్బులు కూడా మరి గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇది చాలా చిక్కుచేటు అయిన వాళ్ళ వెంటనే ఎవరికైతే ఇవ్వలేదు దహన సంస్కారాల నిమిత్తం డబ్బులు వెంటనే ఇవ్వాలని మరి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఆక్సిజన్ అందక మరి మృతి చెందినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి టీడీపీ మరి డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే బ్లాక్ ఫంగస్ వ్యాధి వచ్చినటువంటి వచ్చి మృతి చెందిన వారికి కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నా కానీ మరి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ వైఖరిని చాలా ఖండిస్తున్నాం. ఇటువంటి వైఖరి ప్రభుత్వాలకు ఉన్నట్లయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ప్రజలు మలమల మాడిపోతున్నారు, ఆకలితో చచ్చిపోతున్నారు, ఉపాధి లేదు. మరి లాక్డౌన్ ప్రకటించి ఎప్పుడే 2 నెలలకి ప్రకటించాలని చెప్పేసి మరి మేము కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అయితే ఉపాధి కోల్పోయిన వారికి 15 లక్షలు మరి కరోనా మృతుల దహన సంస్కారాల నిమిత్తం 10,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని నిమిత్తం వేళ మేము రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో తహసీల్దార్ వారికి మరి మెమోరాండం సమర్పిస్తూ ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఆర్థిక సహాయం పేద ప్రజలందరికీ, అలాగే భవన కార్మికులకు, మరి ఇతర రంగాల్లో పనిచేసే కూలీలందరికీ కూడా వెంటనే ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి మరి కాలర్ టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ బారిన పడి మన మండలంలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ లక్షలాది మంది చనిపోతే ప్రభుత్వం 100 మీద 1,000 మీదే లెక్కలు చెప్తుంది. 1,000 మీద మన మండలంలో, తాళ్లరేవు మండలంలో దగ్గర సుమారు 1,000 మీద చనిపోయారు. ఈరోజు చూసిన వాళ్ళు మరుసటి రోజు ఉండట్లేదు. మరి చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు చేయాలన్నా ఒక అంబులెన్స్కే ఆసుపత్రి నుంచి బయటికి తేవాలంటే 15,000 20,000 వచ్చిన పరిస్థితి వస్తుంది. ఏమీ లేని అనాథలకు అయితే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వాళ్ళు ఇమీడియట్గా ఎవరైతే చనిపోయారో వారికి దహన సంస్కారాలకు అయ్యి ఖర్చులు, అలాగే ఈ బ్లాక్ ఫంగస్ కానీ లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బ్లాక్ ఫంగస్ రావడం, అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ అందకపోవడం వల్ల చనిపోయిన వారు ఖచ్చితంగా 25 లక్షలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన మండలంలో సుమారు 4 రోజులు అయిపోయింది,
మరి క్వారంటైన్ సెంటర్ పెడుతున్నాం అన్నారు కోవిడ్ కేర్ కోవిడ్ కేర్ పెడుతున్నాం అని అన్నారు సాక్షాత్తు జేసీ గారు వచ్చి తాళ్ళరా సిహెచ్ని పరిశీలించారు ఇమీడియట్ గా రోజుల్లోనే పెట్టేస్తాం అన్నారు నెల రోజులైనా కానీ మరి ఇక్కడ కోవిడ్ కేర్ పెట్టిన సందర్భం లేదు కోవిడ్ కేర్ ఎలాగున్నా మన ఆసుపత్రులు ఈ రోజుకి పులిపెట్టిగా సిబ్బంది లేరు మొదటగా ఆ ఐదుగురు డాక్టర్లు పనిచేసిన ఆసుపత్రిలో ఒక డాక్టరే డ్యూటీ చేస్తున్నారు మరి ఎవరైనా పేషెంట్ వస్తే ఆ డాక్టర్ గారు ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి వచ్చేస్తున్నారు కనుక ఇక అన్నిటి మీద అధికారులు తెలియజేసుకోవాలి మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందో మరి ఆక్సిజన్ వల్ల ఆక్సిజన్ అందకపోవడం వల్ల చనిపోయిన వారికి కానీ బ్లాక్ ఫంగస్ వారు కానీ 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అలాగే చనిపోయి ఎవరో లేక అనాథలుగా మిగిలిపోయినటువంటి గౌరవంగా వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఆ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఆక్సిజన్ మరణాలకు 25 లక్షలు ఆక్సిజన్ మరణాలకు 25 లక్షలు ఆక్సిజన్ మరణాలకు 25 లక్షలు బ్లాక్ ఫంగస్ మృతులకు ఉపాధి పోయిన కార్మికులకు ఉపాధి కోల్పోయిన కార్మికులకు లాక్డౌన్ సమయంలో 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 ఉపాధి కోల్పోయిన కార్మికులకు కరోనా మృతుల కుటుంబాలకు సంస్కరణల నిమిత్తం కరోనా